రవ్వ కేసరికి కావలసిన బాదం పప్పు, బొంబాయి రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, యాలకులు, బీట్. ఇప్పుడు బాదం పప్పు వేసి రోస్ట్ చేయాలి. తర్వాత కిస్మిస్ వేయాలి. సన్నని సెగ మీద రోస్ట్ చేయాలి. రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఆ నెయ్యిలోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడుగున మాడకుండా తిప్పుతూ ఉండాలి. దీనిలో ఒక కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి. అవసరమైతే ఇంకా పాలు పోసుకోవచ్చు, లేదంటే వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఈ రవ్వ క్రేసర్ని మనం తయారు చేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా రవ్వ కేసరి రెడీ అయింది.